నమస్కారం ఈటీవీ లైవ్ సగర్వంగా సమర్పిస్తున్న సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం యవ్వన వచ్చిన దగ్గర నుంచి ప్రతి అమ్మాయి పెళ్లిపై మక్కువ పెంచుకుంటుంది రాబోయే మొగుడు గురించి ఎన్నో కలలు కంటుంది అయితే పెళ్ళైన తర్వాత మొదటి రాత్రి అనుభవించేటప్పుడు ఎన్నో భయాలు మనసులో మబ్బుల్లా అలుముకుంటాయి కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకునేందుకు కొంత సమయం పడుతుంది ముఖ్యంగా సెక్స్వల్ లైఫ్ ని ఆస్వాదించేందుకు ఒకరిపై ఒకరికి ప్రేమ కలిగేందుకు టైం పడుతుంది ఇలాంటి సమయంలోనే ఎంతో సంయమనం పాటించాలి అసలు కొత్తగా పెళ్ళైన నవదంపతులు ఎలాంటి జాగృతలు తీసుకోవాలి వారి శృంగారం హాయిగా ఆనందంగా అంతులేని సుఖంతో సాగిపోవాలంటే ఏం చేయాలి అనే ఆసక్తికరమైన అంశాన్ని ఈ రోజు డాక్టర్ సమరంగ గారిని అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు కొత్త పెళ్లి కూతురుతో భర్త వ్యవహరించే తీరు ఎలా ఉండాలంటారు కొత్త పెళ్లి కూతురుతో భర్త వ్యవహరించే తీరు తప్పకుండా పర్ఫెక్ట్ గా ఉండాలండి ఎందుకంటే అమ్మ నాన్న తోబొట్టుల్ని అందర్ని వదిలిపెట్టి కొత్త ఇంటికి వస్తుంది కొత్త ఇంట్లో అడుగుపెట్టినప్పుడు చివరికి భర్త కూడా కొత్తపడే అడుగుపెట్టినప్పుడు ఒక రకమైన సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ నేను ఎలా ఉంటానో నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఎలా మెలగాలో ఏమిటో తెలియ అయోమయం అయోమయంలో ఉంటుంది అమ్మాయి అయోమయంలో భర్త ఆమె తల్లి పాత్ర ఆమె తండ్రి పాత్ర తోబుట్టుల పాత్ర చివరికి భర్త పాత్ర కూడా జాగ్రత్తగా ప్లే చేయాలి అంతేగాని నేను భర్తని నువ్వు నా భార్యవి నీ చెప్పినట్లు వినాలి అంతే నీ పూర్వకాలం ఇష్టాయిష్ట పనికిరావు ఇక్కడ అన్నట్టుగా వ్యవహరించడం వీల్లేదు ప్రేమపూర్వకంగా ఉండాలి నేను నీ వాడిని నీ అంచేతనికి ఏ భయం అవసరం లేదు అన్నట్లుగా భరోసా ఇవ్వాలి ఎప్పుడైతే ఆ రంగంగా కొద్ది రోజుల పాటు తను అది ఇస్తాడో ఆటోమేటిక్గా ఆమె అడ్జస్ట్ అయిపోతుంది లేకపోతే మరుక్షణం నుంచి ఇంట్లో అడిపోయాడు మరుక్షణం నుంచి భర్త ముభాగంగా ఉంటే సరిగా పట్టించుకోకపోతే లేకపోతే కొంత చాలామంది మగపిల్లలు ఏం చేస్తారంటే పెళ్లి చేసిన తర్వాత ఆ భార్యను వదిలేసి ఫ్రెండ్స్ తిరుగుతూ ఉంటారు ఏమైతే పట్టించుకోరు అలా ఉంటుందన్నమాట అలా కాకుండా తన కోసమే భర్త ఉన్నాడు నాకు ఇవ్వాలి జనరల్గా ఆడపిల్లందరూ కూడా డిపెండెన్సీ ఉంటుంది ఇంట్లో పుట్టింట్లో అంతకాలం తండ్రి మీద తల్లి మీద వాళ్ళని డిపెండ్స్ ఇక వచ్చే వారి మీద డిపెండెన్స్ భర్త ఒకటే సమస్తం అంత భర్త అని అనుకుని వస్తుంది ఆ భర్త ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే పట్టించుకోకుంటే హార్ష్గా ఉంటే ఆ మనసు గాయమైపోతుంది అంచేత చాలా ప్రేమపూర్వకంగా ఉండాలి అది ఫస్ట్ థింగ్ ఇక అలాగే ఫస్ట్ నైట్ విషయం కూడా చాలా భయాలు ఉంటాయి అతను కూడా ఉంటూ ఉండొచ్చు కానీ ఈ అమ్మాయికి ఎన్నో భయాలు ఉంటాయి తెలియని విషయాలు ఏమిటో ఏమైపోతుందో ఆ భయం ఉంటుంది అప్పుడు కూడా చాలా ప్రేమ కావాలి అంతేగాని చాలా ఏమంటారు మొత్తం ఫస్ట్ నైట్ శోభనంగా వచ్చే బట్టలు మొత్తం తీసి పక్కన బారే అరే ఏనాడు తన ఇంకో పరాయి పురుషుడు ఏదైతే బట్టలు తీసేది జరగదు అలాంటిది బట్టలు తీసేయాలి మొత్తం తీసేయి నూడు కావాలి సెక్స్ అంటే అంతే అని అంటే ఆవిడ మా లాగి పక్కన బారిస్తే ఇంకా ఆమె సెక్స్ అంటేనే విరక్తి పుడుతుంది అంచేత చాలా జాగ్రత్తగా ఆమె సైకాజీని అనుక్షణం గమనిస్తూ ఆ రకంగా మంచిగా తన ప్రేమగా నీకోసం నేను అంతే వాడు నీకోసం నేను అంటే సమస్తం తన కోసం ఉన్నట్లుగా తను వ్యవహరిస్తే ఆ అమ్మాయి దాసోహం అయిపోతుంది ఇక తర్వాత ఏం చేయాలో చేస్తుంది ఎలా ఉండమంటే ఎలా ఉంటుంది అంటే మొట్టమొదట్లో భర్త యొక్క తీరు ఆమెకి అనుకూలంగా ఆమెకి భరోసా ఇచ్చేట్లుగా ఉంటే అంత బాగుంటుంది డాక్టర్ గారు తొలి కలయికల్లో కలిగే మంట బాధ తొలగడం ఎలా తొలి కలయికల్లో బాధ మంట అనేది సాధారణంగా అంత ఉండదు కానీ కొంతమందికి మాత్రం ఉంటుంది ఎప్పుడు ఉంటుందంటే వాళ్ళు పొందవలసిన ఆ స్టిమ్యులేషన్ పొందకపోతే ప్రేరణ పొందకపోతే తగిన ద్రవాలు ఊరక అక్కడ మంట రావడం ఉంటుంది అలా కాకుండా ముందు ప్రేమగా దగ్గర తీసుకోవడం ఆ రొమాంటిక్ టచ్ ఇచ్చేట్లయితే సెక్షువల్గా ఒక ఎరోజల్ వస్తుంది ఎరోజల్ అంటాం ఆ ఎరోజల్ వస్తే దాంతో ఆటోమేటిక్గా కండరాలన్నీ వదిలిపోతాయి ద్రవాలు పడతాయి
సెక్స్ విషయంలో ఎప్పుడైనా సరే చక్కని ప్రేరణ మంచి ప్రేరణ కలిగితే యోని కండరాలన్నీ బదులు అవుతాయి. ఆ యోని కండరాలన్నీ బదులుగా మారాలంటే ఒక రకమైన ప్రేమగా ఉంటుంది. అది ఒకవేళ కష్టంగా ఉంటే అంగప్రవేశం కష్టమైతే ఏం చేయాలంటే చేతి మీద ఒక కొబ్బరి నూనె లేదు ఇంకో నూనె లేదు వ్యాధి లేని తీసుకుని జస్ట్ యోని నిరంతరం ఒక వేలు పొనిచి ఆ వేలుకి అసలు డెవలప్ చేయాలి. డెవలప్ చేసిన తర్వాత ఒక వేలుపై రెండు వేలు నొప్పి లేకుండా చెప్పడం ఏముండదు, నథింగ్ అని చెప్పు చెప్తున్నాయి. చెప్పిన తర్వాత ఆ ఒక స్లోగా తను ఒక యోని నూనె రాసినా వ్యాధి లేని రాసినా అవ్వదు. అంతకాకపోతే డాక్టర్ ముందు వెళ్ళి ఇంకా మంచి వెళ్తే డాక్టర్ వెళ్తే అక్కడ మామూలుగా పెయిన్కి ఎనస్టిక్ ఆయింట్మెంట్ రాసిస్తారు. ఆ ఎనస్టిక్ ఆయింట్మెంట్ వేస్తే పెయిన్ లేకుండా ఉంటుంది, ఈజీగా పెనట్రేషన్ జరిగిపోతుంది. ఎన్ని భయాలతోనో మొదటి రాత్రి నొప్పిగా ఉంటుంది, బాధగా ఉంటుంది, అసలు అంగప్రవేశం కష్టపోతుంది, అమ్మగాడికి ఉంటుంది, ఈ అమ్మాయికి భయం ఉంటుంది, ఇవన్నీ లేకుండా ఒక ఎనస్టిక్ ఆయింట్మెంట్ తీసుకుని అక్కడ రాసినట్లయితే తేలిగ్గా లూబ్రికెంట్గా ఉండి ఈజీగా పెనట్రేషన్ అయిపోతుంది. డాక్టర్ గారు, యవ్వనం వచ్చిన ఆడపిల్లల్లో అసాధారణ పరిస్థితులు అంటే ఏంటి? యవ్వనం వచ్చిన అమ్మాయిల్లో అసాధారణ పరిస్థితులు, అసాధారణ పరిస్థితులు అంటే కొంతమందికి ఎక్సెస్ బ్లీడింగ్ అయిపోవడం ఉంటుంది, లేదా అసలు కరెక్ట్గా నెల నెల మెన్సెస్ రాకుండా వస్తుంది, మళ్ళీ ఆరు నెలలకు మెన్సెస్ రాదు. అలాగే వాళ్ళు రకరకాలంటి భయాలు, బ్రెస్ట్ డెవలప్మెంట్ వస్తుంది, బ్రెస్ట్ అంటే సల్పరంగా అనిపిస్తుంది మొదట్లో, అది కొద్ది బిడ్డ ఎలా చదువుతుంటే కొన్ని సల్పన అనిపిస్తుంటుంది బిగినింగ్లో, మరీను అక్కడ నొప్పి 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 అంటుంటారు ఆడపిల్లలు. అంచేత అలా కాకుండా అసాధారణ పరిస్థితులు అంటే ప్రత్యేకంగా ఉండవు, వాళ్ళకి తెలియని భయాలు ఎక్కువ ఉంటాయి. శారీరక వచ్చే గ్రోత్ వాళ్ళకి తెలియని పేరు, అనుమానాలు భయాలు అపోహలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి తగినట్టు సెక్స్ ఎడ్యుకేషన్ పేరెంట్స్ ఇవ్వాలి. అలాగే వాళ్ళ దగ్గర బంధువులు కానీ అక్క చెల్లెళ్ళు అంతమంది వాళ్ళు ఇచ్చినట్లయితే వాళ్ళు నార్మల్ అయిపోతారు. డాక్టర్ గారు, పాలిండ్ల పరిమాణంలో తేడా ఎందుకని ఉంటుంది? నేచురల్ అండి, పాలిండ్ల పెరుగు రైట్ సైడ్ బ్రెస్ట్ ఏమో కొంచెం పాల్గొంటే లెఫ్ట్ సైడ్ పెద్ద పెద్దగా ఉండొచ్చు. కంపారిజన్ చేసేవాడు మాత్రం ఖచ్చితంగా రెండు ఒకటేలా ఉండవు, కిడ్నీస్ రెండు ఒకటేలా ఉండవు, టెస్టిస్ రెండు ఒకటేలా ఉండవు, లంగ్స్ రెండు ఒకటేలా ఉండవు, అలాగే రెండు చేతులు ఒకటేలా ఉండవు, రెండు కాళ్ళు ఒకటేలా ఉండవు. ఏ రెండు ఉన్నప్పుడు మీరు కంపేర్ చేస్తే కొద్దిపాటి డిఫరెన్స్ రెండు అన్నింటిలోనూ ఉంటాయి. డాక్టర్ గారు, నవదంపతుల్లో సెక్సువల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి? నవదంపతులు ఒకరికి జనరల్గా వాళ్ళలో అండి ఒక రకమైన సెక్షువల్గా ఎరోషన్ ఉంటుంది, అంటే సెక్స్ పరంగా వాళ్ళలో ఒక లైంగిక భావాలు కలుగుతుంటాయి. దాని వాళ్ళ టచ్లో ఒక రకమైన అనుభూతి పొందుతారు, మంచి అనుభవం, భర్త పొందుతాడు భార్య పొందుతుంది. అంచేత ఏదో రకంగా వాళ్ళు ఒక అంటే సెక్స్లో పాల్గొన్నప్పుడే కాదు తక్కిన సమయంలో కూడా రొమాంటిక్ బిహేవియర్ కావాలని రొమాంటిక్గా బిహేవియర్ చేస్తుంటారు వాళ్ళు. ఒకటి భర్త భార్య ఉంటుంది, భర్తని ఏమండి ఇది కావాలనో లేదా మాట చెప్తానండి చెప్పచ్చు, కానీ తను ఎలా చెప్తుంది టచ్ అవ్వాలి భర్తని, ఏదో రకంగా అంచేత వెనక నుంచి వచ్చి తన యొక్క తను ఆమె అతని మీద కొద్దిగా వాలి తన యొక్క బ్రెస్ట్ని కాస్త ఆయనకి ఆనించి తన మొక్కలు మొఖాన్ని బొగ్గలు బొగ్గలు ఆనించి అది చెప్పాలి. అలాగే భర్త కూడా తీసుకుని మామూలుగా చెప్పచ్చు, కొద్దిగా చేతి దగ్గర లాక్కొని లేదా చేతిలో చేయి తీసుకుని టచ్ టచ్ ఆ టచ్ అనే విధంగా అక్కడ అవసరం ఉండదు. అవసరం లేకపోయినా సరే ఒక రకమైన ఆ టచ్ని ఆ టచ్ తెలియాలన్నమాట, ఆ టచ్ కోసమని వాళ్ళ బిహేవియర్లో వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ఈ రకంగా శృంగారపరమైన ఎక్స్చేంజ్ అబ్బాయిలు ఉంటాయి అమ్మాయిలు ఉంటాయి ఇద్దరిలో ఉంటాయి, చేతి ఆరు చేతులు చేసి పట్టుకోవడం చేయడం టచ్ అనేది చాలా ఎక్కువ వాళ్ళు ఇద్దరు మధ్య చాలా రకరకాలుగా టచ్ అనేది ఉంటుందన్నమాట. లేదా కాలు నొక్కడం, ఓ పావి పాసి నొక్కడం, ప్రెస్ చేయడం, అవి అభినయం ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఒక శృంగారపరమైనటువంటి అనుభూతి పొందడం, రొమాంటిక్ ఫీలింగ్స్, రొమాంటిక్ టచ్, రొమాంటిక్ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. ఇవన్నీ రకరకాలుగా రకరకాలుగా ఒక అందరూ ఒకలాగే చేస్తారు అని కాదు, అన్ని సందర్భాలు ఒకటేలాగా ఉంటుంది కాదు, కానీ ఆ టచ్ అనేది మాత్రం ఏదో రకంగా దాంట్లో ఒక మధుర అనుభూతి పొందుతారు. డాక్టర్ గారు, ఒకరి విధంగా అడుగుతున్నారండి, మా అమ్మాయికి ఇప్పుడు యుక్త వయసు వచ్చింది, త్వరలోనే రజస్వలం అవుతుందని అనుకుంటున్నాము, మొదటిసారి రజస్వలం అయినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి,
ఎటువంటి ఆహారం పెట్టాలి ఏమైనా ప్రత్యేకంగా పత్యాలు ఉంటాయా అంటూ అడుగుతున్నారు మొట్టమొదటిసారి మెన్సెస్ అవడాన్ని రజస్సులు అవడం పుష్పిత అవడం పెద్దమనిషి అవడం అంటారు దిస్ ఇస్ నేచురల్ ప్రకృతి సిద్ధమైనది ఎటువంటి జాగ్రత్తలు కానీ ఎటువంటి పత్యాలు కానీ ఏ రకాని ప్రికాషన్స్ కానీ ఏమీ అవసరం లేదు మామూలు ఏమీ అవసరం లేదు కానీ చాలామంది ఏదో ఫుడ్ విషయంలో జాగ్రత్త ఉండాలి లేదా ఇంకోటి జాగ్రత్త ఉండాలనుకుంటారు ఏ జాగ్రత్తలు అవసరం లేదు ఏ రకం పత్యాలు అవసరం లేదు మామూలుగా అన్ని తినచ్చు మామూలుగా స్కూల్కి వెళ్ళిపోవచ్చు వాళ్ళు స్కూల్కి వెళ్ళి అందరితో తిరగచ్చు మామూలుగా ఆటలాడచ్చు అన్నీ చేయొచ్చు కానీ కాదు బట్టలు పాడవకుండా కరి కొద్దిగా శానిటరీ టైప్ ప్యాడ్స్ లాంటివి పెట్టుకోవడం చెప్పడం అంతే అందుకని ఎవరికో తప్ప ఎక్సెస్ బీడింగ్ అంటూ ఉండదు అంతేగాని మన వాళ్ళు ఎల్లో ఆ రజిస్టర్ అయితే ఏవో తతంగాలు చాలా చేస్తారు ఏమీ అవసరం లేదు అసలు ఎవరికి తెలియని అవసరం లేదు దట్ న్యాచురల్ ఏమైనా కొద్ది బ్లీడింగ్ ఎక్కువతుంది కడుపు నొప్పి ఎక్కువ ఉంది డాక్టర్ అడగండి మందు వేయండి అంతే దిస్ ఇస్ వెరీ న్యాచురల్ దానికి ఏదో పచ్చాలు చేయాలను పచ్చి ఒళ్ళను పచ్చి ఒళ్ళు అనేది లేదు పచ్చాలు అనేది లేవు ఏమి లేవు ఏమీ చేయడం అవసరం లేదు డాక్టర్ గారు మరొక విధంగా అడుగుతున్నారండి కొందరు ఆడపిల్లల్లో ఒంటి మీద రోమాలు ఎక్కువగా ఉంటాయి గెడ్డాలు మీసాలు కూడా ఉంటాయి అటువంటి ఆడపిల్లల్లో సెక్స్ కోరికలు తక్కువగా ఉంటాయా సెక్స్ లో ఎంజాయ్ చేస్తారా లేదా అంటూ అడుగుతున్నారు ఏమీ లేదు అంత నార్మల్గా ఉంటాయి సెక్స్ కోరికలు అన్ని నార్మల్ ఉంటాయి అలాగే రోమాలు ఎక్కువ ఉండడానికి గడ్డాలు మీసాలు రావడానికి కారణం ఏంటంటే చాలామంది పీసీఓడి అంటాం పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ లేదా పీసీఓఎస్ అంటాం పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ వాళ్ళ కొద్దిగా ఆండ్రోజెన్స్ ఎక్కువ ఉంటాయండి ఈస్ట్రోజెన్ ఉంటుంది ఈస్ట్రోజెన్ తర్వాత ఆండ్రోజెన్స్ కూడా ఉంటాయి అంచేత మామూలుగానే ఉంటాయి కొంతమందికి జీన్స్ ప్రకారం కూడా మరి కొంత ఒంటి నిండా ఉంటాయి రోమాలు అది సెక్స్ సంబంధం లేదు వాళ్ళల్లో జెనెటిక్ ఎఫెక్ట్ జీన్స్ ప్రకారంగా రోమాలు ఎక్కువ ఉంటాయండి అలాగే కొన్ని గడ్డాలు మీసాల్లాగా కొద్ది కొద్దిగా కొద్దిగా వెంట్రుకలు వస్తే కొద్దిగా ఉంటే ఇవి ఉంటే మాత్రం పీసీ బాడీ పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ యాండ్రోజెన్స్ ఎక్కువ బట్టి వస్తుంది దాని తగ్గట్టుగా డాక్టర్ చూపించి మందులు పడితే అలా అయితే కొద్దిగా ఒబేసిటీ ఉంటే మాత్రం ఎక్సర్సైజ్ చేయాలి ఇవన్నీ ఒబేసిటీ ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ అవుతుంది అంతే చేయడం తప్ప ఇంకేం లేదు తేలిగే తగ్గిపోతుంది పీసీ వయస్ అని పెద్ద పెద్ద డిసీజు ఇక పిల్లలు పుట్టరు వాళ్ళకి ఇలా చాలా అనుకుంటారు పీసీ ఉంటే పిల్లలు పుట్టరండి పిల్లలు అన్నం విడుదల అన్నం విడుదల ఆ టైంకి ఉండదు కానీ తగిన ప్రికాషన్ తీసుకుంటే మామూలుగా గర్భం వస్తుంది అన్ని మామూలుగా ఉంటాయి డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి నాకు మొటిములు ఎక్కువగా వస్తున్నాయి మొటిములు ఎక్కువ రావడం వల్ల మెన్సెస్ సక్రమంగా రాదా ఎందుకంటే మొదట్లో నాకు పీరియడ్స్ నెల నెల వచ్చేవి ఇప్పుడు చాలా అస్తవ్యస్తంగా వస్తున్నాయి మొటిమలకి పీరియడ్ సరిగ్గా రాకపోవడానికి ఏమైనా సంబంధం ఉందా తెలియజేయండి అంటూ అడుగుతున్నారు లేదండి మొటిమలు వచ్చిన పీరియడ్స్ మామూలుగా వస్తాయి అయితే మొటిమలు ఎక్కువ రావడానికి అంటే యుక్త వయసు వచ్చే నుంచి ఆండ్రోజెన్స్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది అది మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఆండ్రోజెన్స్ ఎక్కువైనప్పుడు ఫేస్ తెరవడం సెబాస్ గ్లాండ్స్ స్టిమ్యులేట్ అవుతాయి స్టిమ్యులేట్ అయ్యి మొటిమల కింద వస్తాయి కొంతకాలం బాడీకి ఆ ఆండ్రోజెన్స్ అడ్జస్ట్ అయిపోతాయి ఇటు వచ్చి ఒక 24-25 ఏళ్ళు వచ్చేకల్లా మొటిమలు కూడా తగ్గిపోతాయి దాదాపు 16 నుంచి 27 వయసులు ఎక్కువ ఉంటాయి మొట్టమొదటి తర్వాత నిదానంగా తగ్గడం పడుతుంది 20 ఏళ్ళు చేసి తర్వాత తగ్గిపోతాయి అది ఆండ్రోజెన్స్ ఎక్కువ బట్టి దానికి మెన్సెస్కి సంబంధం లేదు మెన్సెస్ మామూలుగా వస్తుంది అంత హార్మోన్స్ మామూలుగా ఉంటాయి ఏ హార్మోన్స్ తగ్గిపోవు మొట్టు నుంచేది మాత్రాన హార్మోన్ డిఫరెన్స్ ఉండని కానీ లేకపోతే పిల్లలు పుట్టరని కానీ పెళ్లి చేసి పిల్లలు పుట్టని అవి ఏం లేదు మొట్టున్న అన్ని మామూలుగానే ఉంటాయి డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి లీచ్ ఆయిల్ వాడడం వల్ల పురుషాంగం పెద్దదవుతుందా లీచ్ ఆయిల్ వాడితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా తెలియజేయండి అంటూ అడుగుతున్నారు ఏ ఆయిల్ వాడినా పురుషాంగం పెద్దదవడం జరగదు పురుషాంగం పెద్దవడానికి ఆయిల్స్ కానీ ఫుడ్ కానీ ఏవీ లేవు ఎవరు చెప్తే తప్పు ఇవన్నీ మామూలుగా చెప్పి ఎంటర్టైన్మెంట్ జిమ్మిక్స్ అంతే పురుషాంగం అనేది బై బర్త్ డిసైడ్ అయిపోతుంది ఎవరు ఎంత ఉండేది అంటే ఆయిల్స్ వల్ల కానీ కొరంగాని వల్ల కానీ హార్మోన్స్ వల్ల కానీ పెరగదు డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి నేను 8 నెలల క్రితం ఒక ఆంటీతో సెక్స్ లో పాల్గొన్నాను సెక్స్ ముగిసిన తర్వాత పురుషాంగాన్ని సోప్ తో వాష్ చేసుకున్నాను ఆ పైన 4 నెలలకి వాళ్ళ ఆయన ఏదో అనారోగ్యంతో చనిపోయాడు అప్పటి నుంచి నాలో హెచ్ఐవి భయం మొదలైంది వెస్ట్రన్ బ్లాట్ పీసీఆర్ టెస్ట్లు కూడా చేయించుకున్నాను నెగిటివ్ వచ్చాయి అయినా నా భయం తగ్గడం లేదు మరో 2 నెలలు ఆగి హెచ్ఐవి ట్రెడార్ టెస్ట్ చేయించుకున్నాను ఎయిడ్స్ లేదని వచ్చింది కానీ నాలో భయం తగ్గడం లేదు
ఆ భయంతో నా భార్యతో కండోమ్ పెట్టుకునే సెక్స్ లో పాల్గొంటున్నాను. నాకు ఎయిడ్స్ వ్యాధి సోకలేదని కన్ఫర్మ్ గా తెలుసుకునేదేలా అంటూ అడుగుతున్నారు. వెస్ట్రన్ బ్లడ్ టెస్ట్ హెచ్ఐవి నిర్ధారణ పరీక్ష అండి, కన్ఫర్మేటరీ టెస్ట్ వెస్ట్రన్ బ్లడ్ టెస్ట్. దాని లేదనిచ్చింది. అలాగే హెచ్ఐవి ఆర్ఎన్ఏ పీసీఆర్ టెస్ట్ లేదా డిఎన్ఏ పీసీఆర్ టెస్ట్ ఏం చేసినా దాని లేదనిచ్చింది. అంటే నెగిటి లేని లెక్క అన్ని టెస్టులు చేయించినా లేదని వచ్చేసింది. అది ఆ భయం వస్తలేదు. ఆల్రైట్ డాక్టర్ గారు, మరొకరి విధంగా అడుగుతున్నారండి, నా వయసు 24 సంవత్సరాలు, నేను కండోమ్ లేకుండా ఒక వేశ్యతో సెక్స్ లో పాల్గొన్నాను. ఆ పైన ఒక వారానికి రక్తదానం చేశాను. బ్లడ్ బ్లాంక్ వారు నా బ్లడ్ చాలా పర్ఫెక్ట్ గా ఉందన్నారు, కానీ ఎందుకనో హెచ్ఐవి భయం పట్టుకుంది. నేను సేఫేనా కాదా అంటూ అడుగుతున్నారు. బ్లడ్ బ్యాంక్ లో ఉంటే సాధారణంగా మాత్రం హెచ్ఐవి పాజిటివ్ వస్తే తెలియజేయాలండి, తెలిసి కౌన్సిలింగ్ చేయాలి. అయితే వారం రోజులకే బ్లడ్ డొనేట్ చేసా అంటున్నారు. వారం రోజులకి చేసినప్పుడు మామూలు బ్లడ్ బ్యాంకులో చేసేది మామూలుగా యాంటీబాడీస్ టెస్ట్ చేస్తారు. హెచ్ఐవి టెస్ట్ చేస్తే మామూలు టెస్ట్ చేస్తారు, థైరాయిడ్ టెస్ట్ అంటే థైరాయిడ్ కాదు ఎలిజా టెస్ట్ చేస్తారు. ఎలిజా టెస్ట్లో హెచ్ఐవి ఉందని తెలియాలంటే మాత్రం 3 నెలలు పడుతుంది, 3 నెలలు. మరి నేను వారం రోజులకి బ్లడ్ డొనేట్ చేశారు కదా, వారం రోజు బ్లడ్ డొనేట్ చేస్తే వారం రోజు చేసిన దాంట్లో ఒకవేళ హెచ్ఐవి వ్యాధి వచ్చి ఉన్నప్పటికీ ఆయనకి బ్లడ్ టెస్ట్లో తెలియదు. దాన్ని ఏమంటారు, విండో పీరియడ్ అంటారు. విండో పీరియడ్ అంటే రక్తం ఏవైతే కాంటాక్ట్ వచ్చింది, క్రిమి ప్రవేశించింది, కానీ దానికి సంబంధించిన యాంటీబాడీస్ బ్లడ్లో తీయడానికి మాత్రం 3 నెలలు పడుతుంది. ఈ 3 నెలల్లోగా ఎలిజా టెస్ట్ చేస్తే నెగిటివ్ వస్తుంది, అందువల్ల లేనట్లు కాదు. అందుకనే బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళు ఎవరైనా సరే అపరిచిత వ్యక్తులతో సెక్స్లో పాల్గొంటే రక్తదానం చేయకూడదు. 3 నెలలకే చేయడం లేదు, 3 నెలల తర్వాతే లేదా 6 నెలల తర్వాత రక్తదానం చేయాలి. ఎందుకంటే ఆ టెస్ట్ తెలియదు. మామూలుగా తెలుసుకోవాలంటే మాత్రం హెచ్ఐవి ఆర్ఎన్ఏ పీసీఆర్ టెస్ట్ చేయాలి. ఆ టెస్ట్ మామూలుగా బ్లడ్ బ్యాంకులు ఎక్కడ చేయరు. అది ఈ విషయంలో వాళ్ళకి తెలియలేదు అంటే ఇప్పుడు ఒకవేళ వచ్చి ఉన్నట్లయితే, శరీరం ఉన్నట్లయితే ఆ రక్తం ఎక్కించుకుంటే ఆ ఎక్కించిన వాళ్ళకి హెచ్ఐవి వస్తుంది. అందుకే ఎవ్వరు కూడా బేసులతో సెక్స్ పాల్గొనడం కానీ ఇంకోళ్ళు కానీ 3 నెలల వరకు రక్తదానం చేయకూడదు, చేసి 2 వరకు నష్టం కలిగించకూడదు. డాక్టర్ గారు, మరొకరి విధంగా అడుగుతున్నారండి, మా ఆవిడ 3 నెలల గర్భవతి, మాకు సెక్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు సెక్స్ లో ఎక్కువగా పాల్గొంటే పుట్టే బిడ్డకు ఏమైనా నష్టం కలుగుతుందా? నష్టం కలగకుండా ఉండాలంటే ఎన్నిసార్లు పాల్గొనవచ్చు అంటూ అడుగుతున్నారు. గర్భవతిగా ఉన్నా కూడా మామూలుగా 7 నెలల వరకు మామూలుగా సెక్స్ లో పాల్గొచ్చు అండి, కానీ ఫోర్స్ఫుల్గా కాకుండా సెక్స్లో పాల్గొవాలి. ఎందుకంటే కొంతమందికి గర్భాశయ ముఖద్వారం విచ్చుకుని ఉంటుంది కొద్దిగా, అక్కడ యామినాట్ శాఖకుండా ఉమ్మని సంచి బయట కొద్ది కనబడుతుంటుంది. ఒకవేళ పెన్నిసిల్ గట్టిగా తగిలితే అది బ్రేక్ అయిపోయి నెలల నెడు కూడా కాన్పిపోతుంది. గర్భిణీశీలు 8వ నెల దగ్గర నుంచి ఉపరతి ఆమె పైకి వచ్చి సెక్స్ చేస్తే చాలా బాగుంటుంది, అరగచ్చాక సరైన పత్తి. కానీ వీళ్ళందరూ ఎప్పుడైనా సరే డాక్టర్తో మరి అయిపోయి ప్రతి 15 రోజులకి టెస్ట్కి వెళ్తారు, 8 నెలల 7 నెలల 8 నెలల నుంచి ప్రతి 2 నెలల డాక్టర్ గారు అంతా బాగుందా సెక్స్లో పాల్గొచ్చా కనుక్కోండి, మీ సంసారంలో పాల్గొచ్చా పాల్గొనొచ్చా కనుక్కోండి. డాక్టర్ పరీక్షిస్తారు, పరీక్షిస్తున్నప్పుడు అంతా బాగుంది పాల్గొవచ్చు, వద్దంటే మానేయండి. డాక్టర్ గారు, మరొకరి విధంగా అడుగుతున్నారండి, అనుకోకుండా అపరిచిత వ్యక్తితో ఎటువంటి రక్షణ లేకుండా సెక్స్లో పాల్గొంటే హెచ్ఐవి రాకుండా నిరోధించే మందులు ఉన్నాయని విన్నాను, అవేంటి, ఎలా వాడాలి అంటూ అడుగుతున్నారు. అనుకోకుండా ఎప్పుడైనా సెక్స్లో పాల్గొనడం జరిగితే హెచ్ఐవి వచ్చిన అనుమానం ఉండేట్లయితే ముందు ఫస్ట్ చేయాల్సిందంటే వెంటనే సెక్షువల్ కాంటాక్ట్ అయిపోగానే లేవగానే వెంటనే లేచి చేసే యూరిన్ పాస్ చేయాలి. యూరిన్ పాస్ చేస్తే ఇరుత్రాల్లోకి ఏమైనా క్రిములు పెడితే వాష్ అవుట్ అయిపోతుంది ఫస్ట్. 2వది సోప్ వాటర్తో కడిగేసుకోవాలి, పురుషాంగాన్ని కడిగేసుకోవాలి, సమ ఎగిరిపోతుంది. అంచేత యూరిన్ పాస్ చేయడం ఇలా చేస్తే 60-80% ముందు జబ్బు ఒకవేళ క్రిములు శరీరంలో ప్రవేశించినా ఎలిమినేట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే పెప్ ట్రీట్మెంట్ అంటాం, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫ్లాక్సిస్ అంటాం.
ఈ పోస్ట్ ఎక్స్పోజ్ ప్రొఫిలాక్సిస్ బెల్లు రెండు రకాల మందుల కాంబినేషన్ తో ఆ బెల్లలు గంట రెండు గంటల్లో ఒక బెల్ల వేసేసుకోవాలండి. అలా రోజుకు ఒక బెల్ల పనే మొత్తం కేవలం 28 రోజులు బెల్ల వాడాలి. ఓన్లీ 28 డేస్ 28 రోజులు వాడితే 99% ప్రొటెక్షన్ రాదు. ఇక వాళ్ళకి హెచ్ఐవి ఉన్న వ్యక్తితో సెక్స్లో పాల్గొన్నప్పటికీ హెచ్ఐవి రాదు. దీని ఏమంటారు, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటారు. అంటే అన్ప్రొటెక్టెడ్ సెక్స్, ఏ రకం రక్షణ లేకుండా కన్ను వాడకుండా చేసిన వాళ్ళు ఈ రకంగా చేస్తే దా 99% 100% ₹100 రాకుండా ఉండే పరిస్థితి ఉంది. అయితే ఈ మందులు 72 గంటల వరకు కూడా పనిచేస్తాయి. 72 అంటే 3 రోజుల వరకు కూడా పనిచేస్తాయి. ఈ 3 రోజులు పనిచేస్తే అయితే అప్పుడు 10% ప్రొటెక్షన్ ఉండదు. అప్పుడు 80% 90% ప్రొటెక్షన్ ఉంటుంది. అంత తక్కువ ఉంటుంది, తగ్గిపోతుంది ప్రొటెక్షన్, ఆ రక్షణ అనేది తగ్గిపోతుంది. 80% వచ్చేస్తుంది, అంటే ఒక 20% ఛాన్స్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి. అంచేత ఎప్పుడైతే పెప్ ట్రీట్మెంట్ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అని మందులు వెంటనే డాక్టర్ పని జరిగితే డాక్టర్ దగ్గర డాక్టర్ గారు దయ్యాన్ని వెంటనే ఒక కనీసం ఒక పూటలో అయినా సరే ఒక పూట డాక్టర్ గారు ఎంత లేదంటే ఒక పూట ఒక రోజులో డాక్టర్ గారికి వెళ్ళగలరు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ మందులు తీసుకుని వాడితే వాళ్ళు చాలా సేఫ్ అని చెప్పచ్చు. చూసారు కదండి ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ సమస్యలను మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి bms@etv.co.in. అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా పంపచ్చు. మా చిరునామా సుఖజీవనం ఈటీవీ లైఫ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇది ఇవాళ్టి సుఖజీవనం కార్యక్రమం. మరొక చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.